సుదీర్ఘ లాక్డౌన్ నేపథ్యంలో 50 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. డిపో మాత్రమే తిప్పుతున్నట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆర్టీసీ బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిని ఆయన పేర్కొన్నారు. पब्लिक ट्रांसपोर्ट भाग में आरटीसी बस लिमिटेड सर्वीस मैं आर्गनज़ अंदर आल प्रिकॉशन प्रति प्रयाणीक सोशल डिस्टेंस मेंटेन अलागे मास्क वेर चेयर अला पैसेंजर तुम्हें मैं फॉलोर दादाजी इला जो इक इंटरनेशनल ट्रेन रहा है सो आरटीसी मेनेजेंट अभी अरेंजमेंट जरिए ईच बस 50% कैपासीटी मेरे को मतमे पैसेंजर फॉलोर जरूरत ఈ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ కూడా రన్ చేస్తున్నారు. ఈ రోజు అయితే ఆయన స్మూత్ గా రన్ అవుతుంది. మీకు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడైనా ఓవర్ క్రౌడ్ కాకుండా అలాగనే ఏదైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ లాక్ డౌన్ ఉందో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తర్వాత పికాన్ మాస్క్ వేర్ చేయడం అవన్నీ ఎన్షూర్ చేసుకొని ఎలాంటి ఓవర్ క్రౌడింగ్ లేకుండా అరేంజ్మెంట్ చేస్తాను కొరకు మన పోలీస్ వారి డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా పార్టీస్ వారికి మనం ఆల్ హెల్ప్ ఎక్స్టెండ్ చేయడం. సో ప్రజలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని వాడుకోవాలని చెప్పేసాను. లాక్డౌన్ రిలాక్సేషన్ సందర్భంగా పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో నుండి మనకి విజయవాడకి 8 నాన్ స్టాప్ సర్వీసులు, అట్లాగే 4 పల్లె వెలుగు సర్వీసులు, అలాగే ఏలూరు సెక్టర్లో 6 పల్లె వెలుగు సర్వీసులు, అలాగే బంటమిల్లి సెక్టర్లో 2 పల్లె వెలుగు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే డిమాండ్ బట్టి కూడా ఫర్దర్ కూడా గ్రాడ్యువల్గా దాన్ని పెంచే అవకాశం కూడా ఇది ఉన్నది. అట్లాగే నైట్ ఈవినింగ్ విశాఖపట్నం కూడా ఎక్కువగా డిమాండ్ ఉండడంతో వాళ్ళకి కూడా ఒక 2 బస్సులు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లా వీళ్ళంతా కూడా సామాజిక అవగాహన కూడా కల్పించడం జరుగుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు కూడా అందరికి కంపల్సరిగా మాస్క్ ఉన్న వారిని మాత్రమే పర్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రయాణికులు ప్రయాణించే వాళ్ళ యొక్క వాళ్ళ డేటా కూడా తీసుకోవడం తీసుకుంటున్నాం ఇక్కడ. ఇందులో వాళ్ళ పర్పస్ ఆఫ్ ట్రావెల్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకుని వాళ్ళకి అన్ని కూడా అవగాహన కలిగించే విధంగా కూడా చెప్తా ఉన్నాం. ఆరోగ్య సేతు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోమని, అవసరమైతే మా వాళ్ళు ఇక్కడ క్రూ ఉండి కొంత దగ్గర ఉండి డౌన్లోడ్ కూడా చేపిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అవగాహన పెంపొందించే విధంగా ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకుని కొద్దిగా సామాజిక భౌతిక దూరం అంతా పాటించి కోఆపరేట్ చేయాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.